नमस्ते, नेनु मी ज्योति। साईबाबा नित्यमु श्रद्धा सबूरी अने ई रेंडु पदालु वाड़तू उंडेवारु। असलु श्रद्धा अंटे एंटी? श्रद्धा अंटे मनकी अर्थमय्येदी एंटी? ए पनी चेसिना अंदुलो मनं उत्साहमु, अलागे अंदुलो नम्मकमु, दानि पैन चाला श्रद्धा अंटे मनं आ पनिनी एंतो बागा चेयगलुगुतामु, चेस्तामु अने ओक दृढ़ संकल्पंतो मनं एप्पुडैते आ पनिनी चेस्तामु दानि पैन श्रद्ध अन्नदि चूपिंचामु अनि चेप्तू उंटाम। बाबा एन्नो विधालुगा श्रद्ध अंटे एंटी, सबूरी अंटे एंटी चेप्पे प्रयत्नं चेशारु एन्नो लीललो। मुख्यंगा श्रद्ध अंटे नम्मकमु। एटुवंटि नम्मकमु? భగవంతుడు అంటే నమ్మకం మనకి ఉంటుంది. కానీ ఎప్పుడు ఎప్పుడైనా మనకి బాగా మంచి జరిగినప్పుడు భగవంతుడు ఉన్నాడు అని అనుకుంటాం. ఎప్పుడైనా చిన్న అంటే కష్టమో నష్టమో వచ్చిన వెంటనే భగవంతుడు ఉన్నాడా అనే ప్రశ్న వెంటనే మనలోంచి బయటికి వస్తూ ఉంటుంది. ఎంత చక్కగా నమ్మాలి భగవంతుణ్ణి, భగవత్ స్వరూపం అనే కాదు నమ్ముకున్న గురువుని. అంటే ఎవరైతే మనకి మంచి మార్గాన్ని చూపిస్తారో, ఒక మంచి దారిని చూపిస్తారో, అటువంటి రూపాన్ని మనం గురువు అనుకున్నా, దైవం అనుకున్నా, వాళ్ళ పట్ల ఎటువంటి శ్రద్ధ చూపించాలి, దీనికి సంబంధించి ఎన్నో రకాలుగా మనకి చెప్పే ప్రయత్నం చేశారు సాయిబాబా. అయితే ఒక లీల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. రాధాబాయ్ దేశ్ముఖ్ తను ఒకసారి షిరిడీకి వచ్చారట. అలా షిరిడీకి వచ్చిన తర్వాత సాయిబాబాని చూసే అదృష్టం కలిగింది కాబట్టి దర్శనం చేసుకున్నారు. అలా చూసిన వెంటనే ఆయనలో ఒక తేజస్సు కనిపించింది. అంటే చాలా మంది బాబా దగ్గరికి ఆరోగ్యం బాగాలేదనో, లేకపోతే ఏవేవో కోరికలతో, బాధలతో, కష్టాలతో వస్తూ ఉండేవారు. వాళ్ళందరూ బాబాకి వాళ్ళ కష్టాలు చెప్పుకున్నప్పుడు బాబా ఏదో రకంగా ఆ కష్టాలను తీరుస్తూ ఉండేవారు. అయితే ఈవిడ మాత్రం తనకేదో కష్టం ఉందనో, లేకపోతే ఏదో నష్టం జరుగుతోందనో రాలేదు. ఆవిడ కేవలం బాబాని చూడాలి అని వచ్చిందట. అలా వచ్చిన తర్వాత, చూసిన తర్వాత ఆవిడకి చాలా ఆనందం కలిగింది. అది ఎటువంటి ఆనందం అంటే ఇంత ఐశ్వర్యం ఉన్నా కూడా రాని ఆనందం. ఎందుకంటే ఎదురుగా బాబాలో తన గురువుని తను చూసుకుందట. అంటే నాకు గురువుగా ఎవరైనా ఉండాలి అంటే అది కేవలం బాబా అని ఆవిడ అనుకున్నారు. అనుకున్న తర్వాత ఆవిడ మనసులో ఒక కోరిక కలిగిందట. మరి ఇక్కడి నుంచి నేను విడిపోతాను కదా, ఆ తర్వాత కూడా బాబాతోనే అలా నిత్యం ఉండాలంటే ఏం చెయ్యాలి? బాబా అలా నా గురించి అంటే ఎప్పుడైనా ఆయన ఎక్కడైనా చెప్పినప్పుడు నా ప్రస్తావన అన్నది రాదు, కానీ నేను ఆయనకి శిష్యురాలుగా అలా ఉండిపోవాలి అంటే ఏదో ఒకటి జరగాలి కదా అని ఆవిడ అనుకున్నట. దాంతో ఆవిడకు ఒక ఆలోచన వచ్చింది. బాబాని నేను మనస్ఫూర్తిగా గురువుగా అనుకోవాలంటే బాబా నాకు మంత్రోపదేశం చేస్తే బాగుంటుంది అని ఆ కోరికని ఆవిడ బయటపెట్టారు. బాబా మీరు నాకు మంత్రోపదేశం చెయ్యాలి, మీరు నాకు గురువులు అయిపోవాలి, నేను మీకు ఎప్పుడు కూడా శిష్యురాలుగా అలా ఉండిపోవాలి అని ఆవిడ కోరుకుందట. అయితే దీనికి బాబా ఎటువంటి సమాధానము చెప్పలేదు. అంటే మంత్రోపదేశం చేస్తాను అనలేదు, చెయ్యను అని అనలేదు. ఆయన మౌనంగా అలా ఉండిపోయారట. ఆవిడ కొంచెంసేపు అక్కడే కూర్చున్నారు. ఆవిడకేం అర్థం కాలేదు. ఆవిడ అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయారు. తర్వాత ఆవిడకి బాధ కలిగిందట. ఇంత నమ్మకంతో నేను బాబాని చూడటానికి వచ్చాను కదా, మరి చూసిన తర్వాత అంత ఆనందాన్ని పొంది ఈ ఆనందం అలా శాశ్వతంగా ఉండిపోవాలి అంటే ఆయన్నే నేను ఆ పరబ్రహ్మ స్వరూపంగా, ఆయన్నే నేను గురువుగా అనుకుంటున్నప్పుడు నాకు మంత్రోపదేశం ఎందుకు చెయ్యరు, అంటే ఎందుకు ఏం మాట్లాడలేదు అని ఆవిడకి బాధ కలిగిందట. ఆ బాధ ఎటువంటిది అంటే ఆవిడ అన్నం తినడం మానేశారు, నీరు స్వీకరించడం మానేశారు. షిరిడీలోనే ఉంటూ 3 రోజులు అలాగే గడిపారట. మరి పెద్దావిడ ఆ పరిస్థితిలో ఏమీ తినకుండా ఉంటే ఆరోగ్యం ఏమవుతుంది? చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారు. శ్యామ కూడా ఒకసారి వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నారట, బాబా ఏదో ఒక రకంగా ఆవిడతో ఒకసారి మాట్లాడండి, ఎందుకంటే ఆవిడేమీ తినడం లేదు. మరి ఈ విషయాలు బాబాకి తెలియదా? తెలుసు. సరే బాబా ఆవిడని ఒకసారి రమ్మన్నారట. రాధాబాయి దేశ్ముఖ్ మళ్లీ బాబాని చూసినప్పుడు బాబా చక్కని విషయాలు, ముఖ్యంగా 2 పదాల గురించి చెప్పారు. అవే శ్రద్ధ సబూరి. అంటే ఈ పదాల గురించి కేవలం ఇక్కడే ప్రస్తావన వచ్చింది అని మనం చెప్పలేము. మనకి అడుగు అడుగునా కూడా ఈ శ్రద్ధ అంటే ఏమిటో బాబా చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన అన్నారు, నాకు గురువు ఉండేవారు, ఆ గురువు శుశ్రూష నేను ఎప్పుడు చేస్తూ ఉండేవాడిని, నాకేం వస్తుంది, గురువు గారు నాకు తిరిగి ఏమిస్తారు అని నేను ఎప్పుడు అనుకోలేదు, కేవలం నమ్మకము. ఆ నమ్మకము శ్రద్ధ, దాన్నే శ్రద్ధ అంటారు.
అపారమైన నమ్మకంతో నేను ఎప్పుడు నా గురువు ఏది చెప్తే అది చేస్తూ ఉండేవాడిని. అయితే నా గురువు ఎప్పుడు నాకు మంత్రాన్ని ఉపదేశించలేదు. అందుకే నాకే ఆ ఉపదేశం లేనప్పుడు నేను మీకు ఎలా ఉపదేశిస్తాను? అంటే మంత్రం ఉపదేశించటం తప్పు అన్నది ఆయన అభిప్రాయం కాదు, కానీ మంత్రాన్ని ఉపదేశిస్తేనే గురువా, మంత్రాన్ని ఉపదేశిస్తేనే ఆయన అంటే శిష్యురాలుగా స్వీకరించినట్ట కాదు. అసలు శిష్యులు అంటే ఎలా ఉండాలి? అపారమైన నమ్మకంతో ఉండాలి. ఎందుకు అంటే గురువు అన్నవాడు తాబేలులాగా చేపలాగా తన శిష్యుల్ని చూసుకుంటూ ఉంటాడట. ఈ విషయాన్ని బాబా స్వయంగా చెప్పారు. నా గురువు ఆ రకంగా నన్ను చూస్తూ ఉండేవారు. మధ్యలో తాబేలు అలాగే చేప ఎందుకు వచ్చాయి? తాబేలు తన పిల్లలు ఎక్కడో ఉంటే తను ఎక్కడో ఉంటుంది, అలాగే చేప కూడా. కాకపోతే ఒక్కసారి ప్రేమతో ఒక చూపు చూస్తుందట. ఆ చూపుతోనే ఆ దృష్టితోనే ఆ పిల్లల పోషణ అన్నది జరుగుతూ ఉంటుందట. ఇది సృష్టిలో వాస్తవం. కాబట్టి ఏ రకంగా అయితే తాబేలు తన పిల్లలకి అంటే ఆహారాన్ని తీసుకుని వెళ్ళి ఇవ్వదు కేవలం చూపుతో, అలా చూపుతోనే గురువు కూడా చక్కగా తన శిష్యులకి మంచి మార్గాన్ని అందిస్తారు, జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ నమ్మకం ఉండాలి. అంతేగాని మంత్రోపదేశం తీసుకుంటేనే ఆయన గురువా అనేటట్టుగా కాదు. అయితే ఇక్కడ బాబా ఇంకొక విషయం గురించి కూడా చెప్తున్నారట. బాబా అంటే స్వయంగా నేను ఎప్పుడు కూడా మా గురువు గారు ఏం చెప్తే ఆ మాట విన్నాను, సేవలు చేసుకుంటూ ఉండేవాడిని. చివరికి మా గురువు ఏం చేశారు అంటే ఒకరోజు నన్ను పిలిచి పూర్తిగా తలగొరిగించారు అన్నారట. అయితే తలగొరిగించటము అంటే దానికి దీనికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ శిరస్సు అన్నది ఒక్కొక్కసారి అహంకారంతో అది ఎలా తల పైకెత్తుతూ ఉంటాం అనమాట. మనం శిరస్సు అనేటప్పటికీ ఆ తలనీలాలు అనేటప్పటికీ ఎక్కువగా మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు తలనీలాలు సమర్పిస్తూ ఉంటాం. ఈ ఆచారం అన్నది ఎప్పటి నుంచో వస్తోంది. అయితే అలా తల గొరిగించారు మా గురువు గారు అంటే ఏమిటి దాని అర్థం? నాలో ఉన్న నేను అనే ఆ అహంకారాన్ని గురువే తీసివేసేశారు. నేను తీయలేదు. సాధారణంగా మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు మనం వెళ్ళి మన తలనీలాలని సమర్పించుకుంటున్నాం. స్వామి ఈ నేను అనే భావన, నాది అనే భావన ఇది లేకుండా నేను నా తలనీలాలను నీకు సమర్పిస్తున్నాను, అహంకారాన్ని తీసివేసేస్తున్నాను అని మనం చెప్తాం. కానీ అక్కడ బాబా నా గురువే ఇలా చెప్పే ప్రయత్నం చేశారు కాబట్టి తలగొరిగించారు అని చెప్పారట. అంటే నాలో ఉన్న అహంకారాన్ని తీసివేసేశారు. నేనేమైనా కోరుకున్నానా? ఏమీ కోరుకోలేదు. కేవలం నా గురువు పైన నమ్మకము. మరి అలా నా పైన గనక మీకు నమ్మకం ఉంటే, మంత్రాలు ఉపదేశం చెయ్యలేదనో, లేకపోతే ఎక్కువసేపు మాట్లాడలేదనో, లేకపోతే ఇంకేదో ఇంకేదో ఇలా అనుకోవలసిన అవసరం లేదు అని బాబా నచ్చ చెప్పి పంపించడం జరిగిందట. అలా ఈ లీలలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అపారమైన నమ్మకంతో ఎప్పుడైతే ఒక భగవత్ స్వరూపాన్ని అలాగే గురువుని మనం చక్కగా కొలుచుకుంటూ ఉంటామో, అప్పుడు మనకి ఇంక ఏమీ అడ్డురావు. అలాగే ఇంకా అంటే ఇంకా వేరే విషయాలపైన మనం శ్రద్ధ చూపించకుండా కేవలం ఆ నమ్మకంతో ముందుకు వెళితే గురువు తన దృష్టితోనే మనల్ని ముందుకు తీసుకుని వెళుతూ ఉంటారు. అందుకే బాబా ఎక్కడో షిరిడీలో ఉన్నారు, లేకపోతే ఎక్కడో ఆలయంలో ఉన్నారు, లేకపోతే మన పూజా మందిరం తలుపులు తెరిస్తేనే అక్కడ ఒక చిత్రపటంలో ఉన్నారు అని అనుకోకుండా బాబా ఎప్పుడు మనతోనే ఉన్నారు. తన దృష్టి మన పైన పడాలి అంటే తను ఏ రకంగా మనల్ని బ్రతకమన్నారో ఆ రకమైన జీవితాన్ని మనం అలవాటు చేసుకుంటే బాబా దృష్టి నిరంతరం మన పైన ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆ శ్రద్ధ అన్నది అక్కడ కలుగుతుందన్నమాట. అటువంటి శ్రద్ధ మనం ఎప్పుడైతే చూపిస్తామో బాబా ఎప్పుడు కూడా మనతోనే ఉంటారు. మరొకసారి బాబాకి సంబంధించి ముఖ్యంగా సాయి సచ్చరిత్రలో దాగి ఉన్న ఎన్నో లీలల గురించి మనం మాట్లాడుకుందాం. నమస్తే. నమస్తే అండి, నేను మీ శోభారాజు. సద్గురు వచనం, జ్యోతి ప్రవచనం. ప్రతి గురువారం సాయిబాబా లీలల్లోని మహత్యాన్ని తెలుసుకోండి. ప్రణతి మనసు పలికే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సాయి.